హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా ధీరజ్ నేనైతే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. స్టార్ట్ అయ్యి కూడా చాలా రోజులైంది ఎగ్జిబిషన్. రీసెంట్గా లాస్ట్ వీడియోలో ఒకసారి షేర్ చేశాను, తమ్ముడు ధీరజ్ అయితే ఇద్దరు ఎగ్జిబిషన్కి వెళ్ళారని కూడా చెప్పాను కదా. ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళారు. బేసిక్ అయితే నాకు హైట్స్ అంటే అసలు పడదు, నాకు మొత్తం ఇంకా ఏదేదో అయిపోతుంది, మొత్తం తెప్పిస్తుంది, పడదన్నమాట హైట్స్ అయితే. ఇంకా అందుకనే నేను మొన్న వెళ్ళలేదు, కానీ ఇగో ఇప్పుడైతే ఏదో ఫ్రీ పాస్ వచ్చిందంటే సర్లే, ఇప్పటికైనా నేను ఎక్కుతానా లేదా అక్కడ వెళ్ళాక సిచ్యువేషన్ బట్టి. సో అందుకనే ఇది 4 మెంబర్స్ వెళ్ళచ్చు, బట్ నేను ధీరజ్ ఇద్దరమే వెళ్తున్నాము. 4 మెంబర్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం, అమ్మవారా రారు. ఇంకా లక్కీని తీసుకెళ్ళాం అనుకోండి, లక్కీ అది హ్యాపీగా ఉండదు, ఇంకా మేము హ్యాపీగా ఏది ఎక్కలేము చూడలేము అన్నమాట. అందులోనూ ఇంకా ఎందుకులే ఈ వర్షం పడేటట్టుంది. సో అది చెప్పాను కదా, లక్కీని ఇంకా ఆ ప్లేస్ తీసుకెళ్తే కొంచెం పాపం ఆ సౌండ్ అవన్నిటికి కొంచెం డిస్టర్బ్ అవుతుంది. సో అందుకనే ఇంకా ఎప్పుడు తీసుకెళ్ళలేదు ఎగ్జిబిషన్కి అయితే. అలాంటి బాగా క్రౌడ్గా ఉండేవి, సౌండ్ ఎక్కువ వచ్చేటి స్పెషల్గా కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, డిగ్రీ సౌండ్స్ అలాంటి వాటికైతే లక్కీని తీసుకెళ్ళామన్నమాట. అందుకనే ఇంకా మామూలుగా సౌండ్ అలాగ లేకుంటే తీసుకెళ్ళచ్చు, కానీ బట్ వీటికైతే కొంచెం పాపం ఆమె హ్యాపీగా టైం స్పెండ్ చేయలేదు, మేము కూడా చేయలేదు. ఎందుకని చెప్పేసి ఇంకా లక్కీని అయితే తీసుకెళ్ళట్లేదు, నేనే ధీరజ్ ఇద్దరమే వెళ్తున్నాము. చూద్దాం ఇంకా అక్కడికి వెళ్ళాక ఎలా ఉందో ఏంటిదో అని చెప్పేసి. ఇంకా మనం ఏదైనా కానీ యాక్చువల్గా వెళ్ళాలని నాకు కూడా ప్లాన్ లేదు. ఇంకా ఫ్రీ వస్తే ఫినాయిల్ కూడా తాగి రకమన్నమాట మనం. సో అందుకని వన్స్ చూసేసేద్దాము. 4 మెంబర్స్ పాస్ ఇది, 4 మెంబర్స్ అయితే లేరు కాబట్టి ఇంకా 2 మెంబర్స్ నేను ధీరజ్ అయితే యూజ్ చేసుకుంటాం. ఇది వచ్చేసి ఇంకా అక్కడికి వెళ్ళాక కలుస్తాను, ఏమేమి ఉన్నాయి ఏంటిది. బేసిక్గా ఆ జాయింట్ వీళ్ళు అవన్నీ కూడా నా వల్ల కాదు, ఒకసారి ఎక్కాను సేమ్ బ్రహ్మానంద మూవీలో కాన్సెప్ట్ ఉంటూ చూసారా, ఆ పండ్రు మీ అమ్మ కడుపు మాడా అని చెప్పేది ఒక డైలాగ్ ఉంటుంది కదా. నా సిచ్యువేషన్ నా పరిస్థితి కూడా ఆ రోజు అలాగే అన్నమాట. సో అప్పటి నుంచి మళ్ళీ అదొకటి ఆ బోట్ లాగే ఊగేది ఒకటి ఉంటుంది, ఆ బోటుది, ఆ బోటు కూడా ఒక్కటేసారి నా లైఫ్లో ఎక్కాను, జీవితంలో అది ఎక్కకూడదు అనుకున్నా. సో మీలో ఎంతమందికి ఇలాంటివి అంటే ఇష్టము, సో మీకు కూడా భయం అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను ధీరజ్ అయితే ఇద్దరం వెళ్తున్నాము. చేసినవిగో ఇదే అన్నమాట, కనిపిస్తుందా లేదో, ఇదే చార్మినార్ అన్ని మనం ఇక్కడి నుంచే చూసేది. ఆగ్రాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇది ఎగ్జిబిషన్ సిఎస్ఐ చర్చి గ్రౌండ్. ఆల్మోస్ట్ అందరు ఇది స్టార్ట్ అయ్యి 1 మంత్ అవుతుంది కావచ్చు ఎక్కువనే. ఇంకా లోపలికి రాగానే నిల్చోరా ఇక్కడ, ఏడ నిల్చుట. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఎగ్జిబిషన్ లోపలికి రాగానే ఇలా కొంచెం ఫోటోషూట్ కోసం ఇలా లొకేషన్ అయితే చాలా బాగుండింది. నేను ధీరజ్ అయితే కొన్ని పిక్స్ అయితే ఇలా దిగామన్నమాట. సో ఏదో అలాగా కొంచెం చిన్న చిన్న సంతోషాలండి, మావి చాలా పెద్ద సంతోషాలు ఏం కాదు, చిన్న చిన్న సంతోషాలు. చిన్న ఫ్యామిలీ చింతలేని ఫ్యామిలీ అని మాత్రం అనకండి, చిన్న చిన్న సంతోషాలే కానీ చింతలేని ఫ్యామిలీ కాదు, అన్నీ చింతలున్న ఫ్యామిలీయే. బట్ ఎనీవేస్ అవన్నీ కామన్ లైఫ్లో, అవన్నీ కూడా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి, అప్పుడే మనం ఒక స్టెప్ ముందుకెళ్ళి సమాజంలో అందరితో పాటు మనం కూడా బతకగలుగుతామన్నమాట. సో మీరందరూ అనుకోవచ్చు రైత ఇంత పెద్ద సమస్య ఉన్నా కానీ ఇంత యాక్టివ్గా ఎలా ఉండగలుగుతుందని చెప్పేసి చాలామందికి డౌటు. ఏముందండి, సమస్యలు అందరికీ ఉంటాయి, నేను ఎప్పుడు చెప్పే డైలాగే అన్నమాట, అందరికీ ఉంటాయి. మనకున్న ఇలాంటి కొంచెం సమయమైనా మన కోసం మనము కేటాయించుకోవాలి, అందులో హ్యాపీనెస్ ఎత్తుకోవాలనేది నా ఒపీనియను. సో అందుకనే ఇంకా పోతే ఇంకా చాలామందికి ఒక పెద్ద డౌట్ ఏంటంటే, అక్క మరి ధీరజ్ నువ్వు వచ్చారు, లక్కీ దగ్గర ఎవరున్నారని చెప్పేసి అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది. లక్కీ దగ్గర అయితే మా వారు ఉన్నారు ఇంకా, ఇంకా అందుకనే మా వారికి ఇవన్నీ అసలు ఇంట్రెస్ట్ ఉండదు. అయినాక లక్కీని కూడా తీసుకెళ్ళచ్చు కదా అంటే, ఒక్కటండి అక్కడ తీసుకెళ్ళి సమ్ ఇప్పుడు కిందికి అటు ఇటు అటు పాపన ఏదైనా ఎగ్జిబిషన్లో ఏదైనా ఎక్కించినామనుకున్నా కానీ, సో ఏదైనా కాలు బెనికి కానీ, సో సమ్ ఆమెకు పడక ఏదైనా ఫిట్స్ వచ్చి ఇలా కూడా ఛాన్సెస్ ఉంటాయి. అందులో ఏం లేదు, ఎలాగూ ఉండేది ఫ్రీ పాసే, లక్కీని తీసుకెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.
చిన్నగా ఉన్న సమస్యని పెద్దగా చేసుకోవాలని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ ఇప్పటికీ హెల్త్ కొంచెం బాగా డిస్టర్బ్ అయింది. రీసెంట్గానే 2-3 డేస్ నుంచే కొంచెం యాక్టివ్గా అయిపోయింది. సో మళ్ళీ ఇవన్నీ సిచ్యువేషన్ ఆమెకి అంత పడచ్చు పడకపోవచ్చు, అందుకనే ఎంతకన్నా మంచిది. ఎట్ ద సేమ్ టైం ఆమె హ్యాపీగా ఉండలేదు, ఇంకా మనం కూడా హ్యాపీగా ఉండలేమని చెప్పేసి లక్కీ మా వారు అయితే ఇంటి దగ్గర ఉన్నారు. ఇంకా దీజజ్ నేర్ అయితే ఇలా ఒక 1 అవర్ అంతే, ఇంకా పెద్దగా టైం ఏం స్పెండ్ చేయలేదు. సో ఇంకా పోతే ఇక్కడ చూడండి, లోపలికి వచ్చిన ఎంట్రెన్స్ నుంచి లోపలికి ఫోటోషూట్ అవన్నీ వచ్చినాక చిన్నగా అలా ఏదో బ్లూ కలర్ లాగా, సో ఏదో స్పైర్ లాగా ఏదో సంథింగ్ ఏదో పెట్టిర్రు. సో నెక్స్ట్ అయితే ఇదిగో పెద్దగా లాస్ట్ ఇయర్ లాగా ఏం లేదు. ఎగ్జిబిషన్లో అయితే అంతగా షాపింగ్ చేయాల్సిందంతగా ఏం లేవు, సింపుల్గా ఉంది. ఇవి ఒక్కటే జ్యువెలరీ షాప్ ఏదైనా ఉందో ఇది ఒకటే, దీని ఆపోజిట్లో ఒక చెప్పుల షాపు. ఇంకా అవేదో గేమ్, గన్ షూటరు, ఆ బాల్తో గ్లాసులు కొట్టడము, గన్ అవి ఆ బాల్స్ వేయడం, రింగ్స్ వేయడం, ఈ 2-3 ఉన్నాయి. అంతకుమించింది అయితే పెద్దగా ఏం లేదన్నమాట. ఇంకా నేనేదో అలా చూపిస్తూ ఉన్నాను మీ అందరికీ. ఇంకా నేను ఏదైనా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా షాపింగ్ లాంటివి నేను కొంచెం క్లిప్స్ ఎక్కువ తీసుకుంటాను. సో హెయిర్ క్లిప్స్ ఇంకా అంతే, అంతకుమించి నేనేం తీసుకున్నాను, ఒక 3 ఇవి ఉన్నాయి, 3 క్లిప్స్ అయితే తీసుకున్నాను అంతే. జస్ట్ ఏదైనా బాగుందా అని చూశాను, కానీ అంతగా ఏం బాగాలేదు. బట్ ఎనీవేస్ అవి 10 రూపీస్కి ఒకటి అంట, అవి 3 అయితే తీసుకున్నాను. ఇంకా హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ, సో అవన్నీ మనం యూజ్ చేసేటోళ్ళం కాదు. లక్కీ మా ఇంట్లో పిల్లలు ఎవరు వాడతారు అవన్నీ, ఇంకా ఏం లేదు తీసుకోవడానికి, ఏం లేదన్నమాట. సో అది మొత్తానికైతే ఇగో ధీరజ్ నేనైతే ఈ బాల్స్ ఆడదాం మమ్మీ అని చెప్పేసి అన్నాడు. లాస్ట్ ఇయర్ ధీరజ్ని తమ్ముడు ఇద్దరు వచ్చినప్పుడు వేసినప్పుడు ఒక మగ్గు వచ్చింది, వాటర్ మగ్గు ఇద్దరికి. సో అది ఇంకా నేను ఊరికే ట్రై చేద్దాంలే, ఊరికే వచ్చినందుకు ఏదో ఒకటి సాటిస్ఫాక్షన్గా మన తృప్తి కోసం ఆడాలి కాబట్టి ఈ బాల్ గేమ్ అయితే ఆడాము. 3 బాల్స్ ఏదో ధీరజ్ వేసిండు, 3 బాల్స్ ఏమో నేను వేశాను. సో నాకు కూడా ఏదో సమ్ డబ్బా లాగా ఒకటి వచ్చింది. సో ఎందుకురా డబ్బా ఏం చేసుకుంటాము, వేరే ఐటెం ఏదైనా ఇవ్వమంటే ఇంకా వేరేది ఇచ్చిన. అవన్నీ స్టిక్కర్స్, ఒక పైన అన్ని స్టిక్కర్స్ వేశారు. అకౌంట్ చేసినప్పుడు ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ పైన ఉన్న ఐటమ్ అయితే మనకి ఇస్తారన్నమాట. ఏమో అవన్నీ అంత పెద్ద పెద్ద ఎవరికి వచ్చినాయో రావు అని, నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఎప్పుడు ఎగ్జిబిషన్ పోయినా గదే మగ్గు, గదే డబ్బా, గవే చిన్న చిన్న 10 రూపీస్ ఐటమ్స్ వస్తే తప్పితే, ఇంకా పెద్దగా హెవీగా పైన ఊరికే డిస్ప్లేలో అలా పెడతారు కానీ ఆ నెంబర్కి ఆల్మోస్ట్ ఎవరికి రావు కావచ్చు. సో అవన్నీ రావు కానీ ఊరికే చూసి జనాలను అట్రాక్ట్ చేయడానికి అవన్నీ అలా స్టిక్కర్స్ వేసి పెద్ద పెద్ద, అంటే ఇంకా ఎక్స్పెన్సివ్, ఈ 50 రూపీస్కి 6 బాల్ ఇచ్చారు, 6 బాల్ 50 రూపీస్కి అంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇస్తారా, ఇవ్వరు వాళ్ళు కూడా. సో అది బాల్ పడచ్చు మేబీ. నేను ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాను ఎవరికి అంత పెద్ద గిఫ్ట్లు ఏది రాలేదు. సో అది లాస్ట్కి అయితే ఇవన్నీ వేసేసాం. ఆ డిస్ప్లేలో చూసారా ఎంత పెద్ద ప్లేట్స్, వాచెస్, టీవీలు, పెద్ద పెద్ద టెడ్డీ బేర్లు అన్నీ ఉన్నాయి. నాకు వచ్చేసి ఈ డబ్బా వచ్చింది, వద్రబా ఈ డబ్బా ఏం చేసుకుంటా, ఇప్పటికే ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు వాడట్లేదు, ఈ డబ్బాని తీసుకపోయి ఏం చేస్తామని చెప్పేసి వేరే ఐటెం ఏదన్నా ఇవ్వమంటే ఏదో చిన్నగా బుట్టిలాగా ఒక ఐటెం నాకు అది నచ్చి సరే అదన్నా ఇవ్వు అంటే సరే అని చెప్పేసి తను కూడా పాపం ఇవ్వనని కూడా చెప్పలేదు, ఇచ్చేసి అన్నమాట. సో చూపిస్తాను, ఆ బ్లాక్ కలర్ది ఒక చిన్న బుట్టి ట్రే లాగా ఉండింది, అదైతే తీసుకున్నాను. బట్ ఎనీవేస్ కామారెడ్డిలో అయితే ఇంకా వెళ్ళని వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే చూసి వెళ్ళండి. ఇదిగోండి ఈ బుట్టి అయితే తీసుకున్నాను, దేనికైనా కొంచెం యూజ్ అవుతుందని చెప్పేసి ఆ బుట్టి అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాను నేను. ఇంకా అండ్ ఇంకా ఎగ్జిబిషన్ లోపలైతే వ్యూ అయితే ఇలా ఉందన్నమాట మొత్తంగా. సో మిడిల్లో ఏమో ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడాను, మేమైతే ఫుడ్ స్టాల్ ఏది ట్రై చేయలేదు. ఎందుకంటే ఇంకా ఆయిల్ ఫుడ్, ఆ పాపడ్స్, ఆ చిప్స్, ఏదైతే పొటాటో చిప్స్ అవన్నీ ఉన్నాయి, అది ఎన్ని రోజుల నుంచి ఆయిల్ మరుగుతుందో కూడా తెలియదు. ఆయిల్ చూసేవరకు మొత్తం ఆయిల్ కూడా అది బ్లాక్గా ఉంది. ధీరజ్ అట్లీస్ట్ పొటాటో చిప్స్ అన్న తిందాం మమ్మీ అన్నాడు, ఏది వద్దురా అవసరం ఉంటే బయటికి వెళ్ళి తినిపిస్తాను, ఇక్కడ ఫుడ్డే అసలు టేస్ట్ చేయొద్దని చెప్పేసి అన్నాను నేనైతే. ఇంకా నేను ధీరజ్ అయితే ఈ డ్రాగన్ ట్రైన్ ఒకటైతే ఎక్కాము, ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది, ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇదైతే. సో ఇదొకటైతే ఇద్దరం ఎక్కాము, బట్ ఎనీవే చాలా బాగుంది. అండ్ ఇంకా ఫుడ్ విషయానికి వస్తే చెప్పాను కదా, సో అదంతా ఫుడ్ చూస్తే నాకైతే ఆ స్మెల్కే ఇరిటేషన్ వచ్చేసింది. ఆ స్మోకింగ్, ఒకటి స్మోకింగ్ బాల్స్ ఏదో స్మోకింగ్ బిస్కెట్స్ లాగా ఉంటుంది చూసారా, సో అదొకటి తిందాం మమ్మీ అన్నాడు. రీసెంట్గా ఒక వీడియో చూసాను యూట్యూబ్లో, బాగా వైరల్ అయిన వీడియో, ఒక బాయ్ అది స్మోకింగ్ అది తినేసి సో బాబు అప్పటికప్పుడే స్పాట్లో చనిపోయిండు. సో ఆ వీడియో చూసిన తర్వాత నీకు దండం పెడతాను రా, ఏమొద్దు నీకు అవసరం ఉంటే ఏమన్నా కొనిస్తాను కానీ ఇవన్నీ తినకూడదు అని చెప్పేసి అంటే పాపం ధీరజ్ కాసేపు అలా అలా ఏడ్చినట్టు చేశాడు కానీ అలిగిండు. బట్ ఎనీవేస్ ఫైనల్గా వాడు కూడా ఓకే అనేసిండు. ఇంకా వాడికైతే ఒక బ్యాట్ కొనిచ్చాను నేను, సో అదే లాస్ట్లో చూపిస్తాను ధీరజ్ నేను ఆడే బ్యాట్ ఒకటి, అది లాస్ట్లో చూపిస్తాను. ఇదొకటి కొత్తగా యాడ్ అయింది, చూద్దాం బెటా ఇదొకటి ఎక్కుదామా అని చెప్పేసి అన్నాను.
ఫస్ట్ అయితే కాసేపు ఒక 2 రౌండ్స్ అయితే అబ్జర్వ్ చేశాను. అందులో ఎక్కిన వాళ్ళని కూడా అడిగానమాట, సో ఇది ఎక్కొచ్చా ఏమన్నా భయం ఉందంటే, అయ్యో ఏలేదండి, చాలా బాగుంది, స్పీడ్గా ఏం తిరగట్లేదు, స్లోగా తిరుగుతుందని చెప్పేసి అంటే సర్లే అని చెప్పేసి అయితే ఎక్కాను. వండర్లాలో లాగా కిందికి పైకి స్పీడ్గా ఎత్తేస్తుందేమో అనుకున్నాను, కానీ సింపుల్గా బాగుంది మొత్తానికైతే. ధీరజ్ నేను ఎక్కాము. సో ఇంకా పాస్ ఇంకా ఇద్దరమే యూజ్ చేసుకున్నా, ఇంక ఇద్దరికన్నా కూడా ఎవరన్నా ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే ఇద్దాం అనుకున్నాను, బట్ లాస్ట్లో ఒక కార్డ్ ఒకటి మిగిలితే ఇంకా తెలిసిన వాళ్ళకి లాస్ట్కి వచ్చారు, వాళ్ళకి ఇచ్చేసామన్నమాట, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి. భయం అవుతుంది, ఏదో ఏమి ఎక్కినామో ఏమో, హైట్ ఎక్కద్దు అనుకున్నా చివరికి ఇది ఎక్కిన, నా పరిస్థితి ఏమవుతుందో ఏమో దారుణంగా ఉంది ఇప్పుడు. ఆకాశంలో ఉన్నాం, ఏమో హైట్ ఎక్కకూడదు అనుకుంటేనే ఎక్కినాం, మళ్ళీ నా దరిద్రం కాకపోతే. మీరు భయం అవుతుందా ఏమో నా ధీరజు? అండ్ మొత్తానికైతే సేఫ్గా అయితే కిందికి అయితే ల్యాండ్ అయిపోయినాను అన్నమాట. నిజంగా కిందికి వచ్చే వరకు ఒక టెన్షన్. సో ఫస్ట్ ఒక రౌండ్ పైనకి వెళ్ళినాక కింద వ్యూ చూస్తే నిజంగా చుక్కలే అన్నమాట. తర్వాత కొంచెం బెటర్ అనిపించింది. ఈ ముంగటు చూసారా ఈ బోటుది, ఇలాంటి 2 టైప్స్ ఆ బోట్స్ ఉన్నాయి. ఇది కొంచెం పెద్ద సైజు, ఇంకోటి పక్కన చిన్నది కూడా ఉంది. సో నేను ఇది ఎక్కలేదు లాస్ట్ ఇయర్, ఇంకో చిన్న బోట్ ఎక్కాను. కానీ ఆ ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, ఆ ఎడ్జెస్ ఎక్కడికి వెళ్తున్నాయో చూస్తుంటేనే నాకు గుండె ఆగిపోయేటట్టుంది. ఇంకా ఎక్కితే ఏమైనా ఉందా నేను ఇంకాటే అన్నమాట. సో మొత్తానికైతే ఇది ఏది బట్ జోలికి పోలేదు. ధీరజ్ వద్దురా నాయన వద్దు నాతో కాదురా అన్నగానే గిట్టీ కప్స్ ఒకటి ఎక్కిచ్చిండు దేవుడు, చుక్కలు కనిపించినాయి నాకైతే. సో ఇంకా వీడియో తీసుడు ఎక్కడిది, ఇంకా అక్కడితే వీడియో కంప్లీట్ అయ్యి లాస్ట్ కళ్ళు తిప్పడం ఎటేటో అయిపోతుంది అని చెప్పేసి వద్దురా వద్దురా అన్నగా కూడా ఎక్కిచ్చిండు. డ్రెస్ కూడా కొంచెం డ్యామేజ్ అయింది, అందులో ఇరుక్కుంది అది. సో ఒక ఇదే కూడా పెద్ద టార్చర్ రా బాబు, మామూలుగా లేదు. అయితే ఇంటికైతే వచ్చేసినాం. సో యాక్చువల్లీ నాకు హైట్ అయితే చాలా భయం అని తెలుసు కదా, సో అది లాస్ట్లో హైట్ ఉన్న ఏది ఎక్కలేదు. కానీ అదొకటి మెల్లిగా పైకి వెళ్తూ కిందికి వచ్చేది ఒకటి ఎక్కినా పర్వాలేదు, అది స్పీడ్గా ఉంటే ఎక్కకపోతుంటే, కానీ స్లోగా ఉంది. అది ఎక్కినప్పుడు ఏమనిపించలేదు. కానీ ఆ కప్పు ఒకటి ఉంది చూసారా దేవుడా, అది జీవితంలో ఎక్కకూడదని అనుకునే ఫస్ట్ టైం ఎక్కిన. ఎన్నిసార్లు ఎగ్జిబిషన్లో చాలాసార్లు వచ్చింది అది, డ్యాన్సింగ్ డాలో ఏదో సంథింగ్, అది ఎక్కకూడదు అనుకుంటూనే ఎక్కిన. దాంతోనే ఒక రకంగా అయిపోయింది మొత్తం హెడ్ఏక్గా, సో మొత్తం తిప్పుతుంది అన్నమాట. సో ఇది నా నిజంగా పెద్ద టార్చర్ అది అయితే అసలు. ఇంకా జీవితంలో అలాంటి జాయింట్ వీళ్ళు అదేంటి బోటు అవన్నీ అయితే అసలు నిజంగా ఎప్పుడు ఎక్కకూడదు అనుకున్నా. లేదా ధీరజ్ కోసం అని ఎక్కితే లాస్ట్ చివరికి పరిస్థితి ఇలా అయిపోయింది, హెడ్ ఎక్క ఒక రకంగా అంత వామిటింగ్స్ వచ్చినట్టు ఎటేటో అవుతుంది మొత్తానికి. ఇంటికైతే వచ్చేసినాం, కర్రీ అయితే మటన్ కర్రీ ఉంది, అన్నము ఇవన్నీ ఇంకా లక్కీ తినిపించిన తర్వాత నేను ఇంకా మధ్యాహ్నం చేసిన మటన్ కర్రీ అయితే ఉంది. సో మటన్ కర్రీ జొన్న రొట్టెలు అన్నమాట. సో నైట్ ఇక ఆ ఎగ్జిబిషన్కి పోయి మొత్తం కళ్ళు తిరిగినాయి, సో ఇంకొంచెం తినేసి రిలాక్స్ అవ్వాలి. సో మటన్ కర్రీ అండ్ రైస్ అలాగే జొన్న రొట్టెలు. సో ఇది ధీరజ్కి చపాతి, ధీరజ్ మటన్ తినడంట అందుకే మిల్ మేకర్ కర్రీ, మాకేమో రొట్టె లక్కీ వెయిటింగ్. లక్కీ ఎప్పుడెప్పుడు తినిపిస్తారా అని వెయిటింగ్ కదరా లక్కీ తల్లి. లక్కీకి హెయిర్ బాగా పెరిగిపోయింది కానీ బాగుంది, ఇట్లా క్యూట్గా బాగుంది, అందుకే హెయిర్ కట్ చేస్తలేను, ట్రిమ్ చేయాలి. కానీ హెయిర్ కట్ బాగుంది, మంచిగా బాగా పెరుగుతుంది. సో థిక్ హెయిర్ వచ్చింది అందుకే కటింగ్ చేయాలనిపించట్లేదు నాకు. ఈ హెయిర్ సిల్కీ సిల్కీ హెయిర్ ఎంత బాగుందో లక్కీ హెయిర్ కదా లక్కీ బంగారం. ధీరజ్ అయితే తింటుండు, నాకు కూడా ఒక చేరి. మటన్ కర్రీ జొన్న రొట్టెలు తింటూ ఉన్నాము. చెప్పాను కదా ఆయన దిక్కుమాల ఎగ్జిబిషన్ ఏమో, కానీ ఫోన్ అనుకుంటూనే పోతాను ఆ దరిద్రం అది, అట్లా అలవాటు అయింది నాకు కూడా. ఎటేటో అవుతుంది పానం అంతా గాబర గాబరగా ఒక రకంగా ఉంది. అట్లాగా అయ్యో రొట్టెలు తిన్న తర్వాత కొంచెం తిని రిలాక్స్ అయితే ఒక 1 అవర్ అయితే తర్వాత కొంచెం పానం లేచేస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇది మై పాల వీడియో. ప్లీజ్ దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ వన్స్ అగైన్
సపోర్ట్ చేసిన మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ సో మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్ లక్కీకి నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఏదో చెడి కావేశంలో అయినా చేయాలి కదా.